నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే డాక్టర్ గారు. నోటి ఆరోగ్యం అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అంటారు? అలాగే పళ్ళ ప్రాముఖ్యత గురించి ఒకసారి. అవునండి, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నోటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన శరీరంలో ఇతర భాగాలు ఎంత ఇంపార్టెంటో, అంటే గుండెకి మనం చాలా ప్రాముఖ్యత ఇస్తాం, కిడ్నీలకు ఇస్తాం, లివర్కి ఇస్తాం, అన్నిటికీ ఇస్తాం, కానీ నోటికి మటుకు ఇవ్వం. ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంటో, నోటి ఆరోగ్యం, నోట్లో ఉండే పళ్ళు కూడా మన జీవన విధానం ఏమాత్రం మారిపోకుండా సాఫీగా జరగాలన్నా, మనం ఆరోగ్యంగా జీవితకాలం ఉండాలన్నా నోటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ విషయం చాలామందికి తెలీదు. బాగా నిర్లక్ష్యం చేయబడుతున్న వైద్య రంగం కూడా డెంటల్ అని చెప్పొచ్చు. ఏదైనా నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్దాము, పన్ను పీకించుకుందాము, లేదా పళ్ళన్నీ పోయినప్పుడు పళ్ళ సెట్లు కట్టించుకుందాము అనే ఆలోచనే తప్ప నోటి ఆరోగ్యం కాపాడుకోవాలి అనే ఆలోచన ఇప్పటివరకు కూడా చాలామందికి రావట్లేదు. ఇప్పటికి కొంచెం సిటీస్లో మేము ఇచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల కొంతవరకు అవగాహన వస్తున్నా, ఇంకా విలేజెస్లోని వెనకబడిన వాళ్ళు తెలుసుకోలేకుండానే ఉన్నారు. మన రోజు చేసే పనులన్నీ సాఫీగా జరగాలన్నా, నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా అది నోటి వరకు, పళ్ళ వరకే మాత్రమే పరిమితం కాదు, అది శరీరంలోకి పాకి గుండె వరకు, కిడ్నీల వరకు, లంగ్స్ వరకు కూడా పాకి శరీరంలో ఇతర భాగాలకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో నోటిని శుభ్రంగా పెట్టుకోవడం, పళ్ళని కాపాడుకోవడం, మంచి ఆహారాన్ని నమిలి తినడం, అందంగా కనిపించాలన్నా, మనం కాన్ఫిడెంట్గా ఉండాలన్నా పలువరుస అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా పళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నోటి ఆరోగ్యం అనేది మన జీవన విధానంలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. రైట్ అండి. ఈ ఇంప్లాంట్స్లో ఫిక్స్డ్ పళ్ళు అంటున్నారు, మరి దీని ప్రత్యేకతలు ఏంటి ఒకసారి ట్రీట్మెంట్ గురించి? మన పళ్ళు పోగొట్టుకుంటాం చాలా సందర్భాల్లో, శాశ్వత దంతాలని పోగొట్టుకుంటాం. శాశ్వత దంతాలు పోగొట్టుకున్నప్పుడు దాన్ని ఏదో విధంగా ఫిక్స్డ్ పళ్ళతో రీప్లేస్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? చేసుకోకుండానే ఉండొచ్చు కదా. ఏమైంది, నోట్లో 28 పళ్ళు, 32 పళ్ళు ఉంటాయి. ఒక పన్ను పోతే మిగతా పళ్ళతో నమిలి తినేయచ్చు. కానీ ఇలా చేసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? ఒకటి, నోట్లో పళ్ళు లేకపోవడం వల్ల మనకి ఒక్క పన్ను లేకపోతే 25% నమిలి తినే సామర్థ్యాన్ని కోల్పోతాం. రెండోది, మన పళ్ళన్నీ కూడా ఒక సెట్గా ఆధారపడి ఉంటాయి. ఒక పన్ను పోయిందనుకోండి, మిగతా పళ్ళన్నీ కూడా ఆ ప్లేస్లోకి జరిగిపోవడం, పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం, అలాగే పన్ను పోయిన ప్లేస్లో ఏదైతే పై పన్ను ఉందో కిందికి జారిపోవడం, కింది పన్ను అయితే వదిలైపోవడం లాంటి సమస్యలు కనపడుతూ ఉంటాయి. అంటే ఒక పన్నుని పోగొట్టుకుని మనం రీప్లేస్ చేసుకోకపోతే మిగతా పళ్ళన్నిటి మధ్య సందులు రావడం, వదిలైపోవడం, జారిపోవడం లాంటివి కనపడతూ ఉంటాయి. మూడోది, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నోట్లో పళ్ళు ఉంటేనే మనం యంగ్గా అందంగా కనపడతాం. ఎందుకంటే మన చర్మ పటుత్వాన్ని, దవడలు జారిపోకుండా, మొహం మీద ముడతలు రాకుండా ఉండడానికి ముఖ్యంగా సపోర్ట్ చేసేవి లోపటి నుంచి మన పళ్ళు, వెనక పళ్ళు అంటే దంతాలు మాత్రమే. అవి పోగొట్టుకున్న వాళ్ళని చూడండి, వయసు బాగా మీద పడినట్టు, లేదా బాగా పెద్దవాళ్ళు, వాళ్ళకి ఒక 20 ఉంటే 30 ఉన్నట్టు, అలా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెద్దగా కనపడతారు. సో పళ్ళ ప్రాముఖ్యత ఇంత ఇంపార్టెంట్. వీటిని ఎలా రీప్లేస్ చేసుకోవాలి? ఫిక్స్డ్ పద్ధతుల్లో రీప్లేస్ చేసుకోవాలి. ఒకప్పుడు మనం బ్రిడ్జ్ పద్ధతుల్లో రీప్లేస్ చేసుకునేవాళ్ళం, అంటే ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని రీప్లేస్ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇంప్లాంట్స్లో కూడా ఈ ఇంప్లాంట్స్ చికిత్స, ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం అనేది గత 5, 6, 10 చేస్తూనే ఉన్నాం. కానీ ఇందులో కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మోస్ట్ అడ్వాన్స్డ్ అచీవ్మెంట్స్ ట్రీట్మెంట్ పద్ధతులు వచ్చేసినాయి. అంటే అసలు వెయిటింగ్ పీరియడే లేకుండా ఇమ్మీడియట్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం, అసలు ఏమాత్రం నొప్పి లేకుండా ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం, నోట్లో ఒక కుట్టు కూడా పడకుండా ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం లాంటివి చూస్తున్నాము. ఏంటి ఇంప్లాంట్స్, ఎందుకు వీటికి ఇంత ప్రాముఖ్యత, అసలు ఇంప్లాంట్ అంటే ఏంటి, ఎలా పెడతారు, ఎందుకు పెడతారు? ఇంప్లాంట్ అంటే ఒక పన్ను పోయిందనుకోండి, ఆ పన్ను పెట్టడానికి మనం బ్రిడ్జ్ పద్ధతుల్లో అయితే ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్గా తీసుకుని బ్రిడ్జ్ పద్ధతుల్లో పెడతాం. అది ఇంప్లాంట్కి వస్తే మనకి ఏ పన్ను హెల్ప్ అక్కర్లేదు. ఎక్కడ పన్ను పోయిందో నేరుగా అక్కడే పన్నుని నాటచ్చు. అంటే పంటి వేరుకు బదులుగా ఈ ఇంప్లాంట్ అనేది లోపల చిగురులోకి పెట్టేసి పైన పన్ను పెట్టేస్తాం. అంత సులువు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మొదటిది, మనం ఈ ఒక పన్ను పెట్టుకోవడానికి పక్క పళ్ళని అరగతీయడం కానీ వాటి న్యాచురాలిటీ అంటే వాళ్ళ సహజత్వాన్ని అవి కోల్పోవాల్సిన అవసరం లేదు. రెండవది, ఇంప్లాంట్ అనేది లోపల ఎముకలోంచి వేస్తాం కాబట్టి మన వయసు పెరిగే కొద్దీ మన నోట్లో ఉండే ఎముకలు అరిగిపోయే లక్షణం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇంప్లాంట్తో పన్ను పెట్టుకుంటామో ఈ ఎముక అనేది అరిగిపోకుండా ఇంప్లాంట్ అనేది ఎముకకి సపోర్ట్ చేస్తుంది. ఇది రెండో రకంగా హెల్దీ పద్ధతి. మూడవది, ఇంప్లాంట్తో పెట్టిన పన్ను పుచ్చిపోవడం లాంటి పరిస్థితులు ఉండవు, ఎందుకంటే అది ఆర్టిఫిషియల్ టూత్ కాబట్టి. సో హెల్దీ టూత్. సో ఇంప్లాంట్స్ వరకు వచ్చేసరికి ఇన్ని రకాల మంచి లక్షణాలు ఉంటాయి.
పేషెంట్కి భవిష్యత్తులో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాల్సి వచ్చినా, నోటి నిండా పళ్ళు పెట్టుకోవాల్సి వచ్చినా, ఇప్పుడు మనం పెట్టిన రెండో మూడో ఒకటో ఇంప్లాంట్స్ అనేవి అప్పటికి సపోర్ట్గా నిలబడతాయి. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అందుకని బ్రిడ్జ్ పద్ధతితో పోల్చుకుంటే ఇంప్లాంట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు, మోస్ట్ అడ్వాన్స్డ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నోట్లో ఒక్క పన్ను పోయినా, నాలుగు పళ్ళు పోయినా, నోట్లో ఒక్క పన్ను లేకుండా మొత్తం పళ్ళన్నీ పెట్టాల్సి వచ్చినా కూడా ఇప్పుడు ఇంప్లాంట్ సహాయంతో ఫిక్స్డ్గా పళ్ళు పెట్టగలుగుతున్నాము చాలా సునాయాసంగా. అది కూడా అసలు టైం ఈరోజు పళ్ళు లేకుండా హాస్పిటల్కి వస్తే ఇంప్లాంట్స్ పెట్టి మరుసటి రోజుకు ఆ మరుసటి రోజుకు అంటే 24 గంటల నుంచి 36 గంటల లోపల పళ్ళు ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళిచ్చి పేషెంట్ని పంపించగలుగుతున్నాము. అంత ఈజీగా, అంత త్వరగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పేషెంట్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడం అనేది ఇప్పుడు డెఫినెట్గా సాధ్యపడతా ఉంది. రైట్ అండి, ఫస్ట్ కాల్ తీసుకుందాం. నల్లగొండ నుండి శ్యామ్ సుందర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ కల్పన గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి సార్. మేడం మాకు డౌట్ అంటే ఇట్లా మా ఫాదర్ అండి. హలో మేడం, మా బావగారు. ఓకే. అతని ఏజ్ వచ్చేసి 45 మదర్ ఉంటారు మేడం. ఓకే. అయితే అతనికి దాదాపు ఇంతకుముందు ఒకసారి పెరాలసిస్ వచ్చింది. ఓకే. అయితే ఆయుర్వేదిక్ మెడిసిన్ కొన్ని రోజులు వాడాడు మేడం. ఆ తర్వాత ఈ పళ్ళు అన్ని మొత్తం టోటల్ గా ఊడిపోయినాయి మేడం. ఓకే. దానికి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫిక్స్డ్ అట్లా అమర్చుకోవాలంటే దానికి అవకాశం వీలు అవుతుందంటారా మేడం? 100% వీల్ అవుతుందండి. ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం అనేది ఇప్పుడు చాలా ఈజీగా పెట్టగలుగుతున్నాం. అయితే ఏంటి, ఆరోగ్యంగా ఉండే వాళ్ళకే పెట్టగలుగుతామా? ఇప్పుడు మీ చెప్పినట్టు మీ బావగారికి పెరాలసిస్ వచ్చింది, షుగర్ ఉంటుంది, కొంతమందికి బీపీ ఉంటుంది, గుండె జబ్బులు ఉంటాయి, ఇన్ని సమస్యలు ఉండే వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే ఇది లేదా? చాలామందికి పళ్ళు పోతూ ఉంటాయి, కానీ పళ్ళు పోయినంత మాత్రమే జీవితకాలం పళ్ళు లేకుండా అయితే ఉండలేరు కదా. అన్నం తినడం అనేది అందరికీ ఇంపార్టెంటే. మీకు 100% మీ బావగారికి ఫిక్స్డ్ పళ్ళు మనం పెట్టచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఆయన ఒకసారి హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలీదు. నల్గొండ అంటే ఖమ్మంలో పార్థ రెంటల్ బ్రాంచ్ ఉంది సార్. ఒకసారి మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి రండి, మీ బావగారిని తీసుకుని. ఆయన రాగలుగుతారో లేదో తెలీదు, లేకపోతే మీరన్నా వస్తే మాకు కావాల్సిన ఎక్స్రేలు కొన్ని చెప్తాము, అవన్నీ తీయించి తీసుకొస్తే వెంటనే పళ్ళు పెట్టే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాము. ఆయన 10 సార్లు హాస్పిటల్ చుట్టూ తిరగడం కానీ, లేకపోతే ఎక్కువ సిట్టింగ్లు పట్టడం కానీ, ఎక్కువ తిప్పడం కానీ అలాంటివి ఏమీ లేవు. కేవలం 2 నుంచి 3 సిట్టింగ్స్లో మీ బావగారికి ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చేయచ్చు. ఇబ్బంది ఏం పడకండి, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు రావచ్చు. ఎవరైనా కూడా పార్థ రెంటల్ 77 బ్రాంచ్లు నడిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క జిల్లాలో పార్థ రెంటల్ బ్రాంచ్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క జిల్లాలో పార్థ రెంటల్ బ్రాంచ్ ఉంది. బెంగళూరులో కూడా 10 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి ఇంప్లాంటాలజిస్ట్లు అంటారు. ఇవి వీళ్ళు నిష్ణాతులు, ట్రైన్డ్ డాక్టర్స్. సో వీళ్ళందరూ కూడా అవైలబిలిటీలో ఉన్నారు. సో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడానికి ఎక్కడికో వెళ్ళాలి, 10 సార్లు తిరగాలి, పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, బాగా నొప్పితో కూడుకున్న ప్రొసీజర్ ఉంటుంది అనే భయాలు ఇప్పుడు అవసరం లేదు. ఎవరైనా కూడా చాలా సునాయాసంగా వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండే బ్రాంచ్కి వెళ్ళి కాన్ఫిడెంట్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవచ్చు. ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడానికి ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎంత ఏజ్ ఉన్న వాళ్ళన్నా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళకన్నా కూడా పూర్తిగా 100% ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. పెట్టిన ఫిక్స్డ్ పళ్ళు మీరు పూర్తిగా నమిలి కొరికి తినడానికి ఉపయోగపడతాయి. మీ న్యాచురల్ టీత్, మీ శాశ్వత దంతాలు, మీరు పోగొట్టుకున్న పళ్ళతో మీరు ఎంత కంఫర్టబుల్గా ఉన్నారో, ఎంత అందంగా ఉన్నారో, ఎంత ఆరోగ్యంగా ఉన్నారో, తిరిగి ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుంటే అలానే ఇంచుమించు అలానే ఉంటారు, అలాగే కనపడతారు, అలాగే నమిలి కొరికి తినగలుగుతారు, అంతే ఆరోగ్యంగా, అంతే అట్రాక్టివ్గా కనిపించే అవకాశం పూర్తిగా ఉంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అసిఫాబాద్ నుండి మల్లేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ డౌట్ ఏంటో అడగండి సార్. హలో. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. 9 సంవత్సరాలు అంటే మేడం. ఓకే. అయితే పండు మీది ఊరి మేడం అస్సలేదు, రావట్లేదు. ఓకే, రావట్లేదు మేడం. ఎంత కాలం అయింది ఇది పళ్ళు ఊడిపోయి? 1 ఇయర్ అవుతుంది మేడం. 1 ఇయర్ అయిపోతుంది కానీ ఇంకా పళ్ళు రావట్లేదు? లేదు మేడం. సరే, అలా 1 సంవత్సరం వరకు పిల్లలు పళ్ళు ఊడిపోయి రాకపోయి ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలండి. ఒక్కొక్కసారి పిల్లలకి ఏమవుతుందంటే నోట్లో పళ్ళు ఫామ్ కావు, అంటే తయారీ లోపం వల్ల తయారే కావు, లేదా తయారైనా కూడా కొంతమంది పిల్లలకి చిగురు మందంగా ఉంటుంది, అవి బయటికి రావడానికి ఇబ్బంది పడతా ఉంటాయి. అలాంటప్పుడు డాక్టర్ గారు హెల్ప్ తీసుకుంటే ఆ చిగురుని కొద్దిగా ఓపెన్ చేస్తారు, పన్ను బయటకు వచ్చేస్తుంది. కానీ మీరు 1 సంవత్సరం పాటు ఇలా లేట్ చేయడం వల్ల అవి మరింత లోపల ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి. వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి, డాక్టర్ గారు వెంటనే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు.
ఒకవేళ లోపల పళ్ళే ఫామ్ కాలేదు, అబ్బాయికి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే అక్కడ స్పేస్ మెయింటైనర్ అంటే ఆ గ్యాప్ క్లోజ్ అయిపోకుండా స్పేస్ మెయింటైనర్ లాంటి చిన్న అప్లయన్స్ లాంటిది ఇస్తారు, క్లిప్ లాంటిది ఇస్తారు, అది పెట్టుకుంటే ఆ బాబుకి సరైన ఏజ్ వచ్చిన తర్వాత ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. డాక్టర్ గారు, ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే ఇంప్లాంట్స్ అనేది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, మరి ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, మధ్య తరగతి వాళ్ళు పే చేయగలుగుతారంటారా, ఏమైనా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటారా? అది ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ అనగానే ఖర్చు అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కనపడుతుంటుంది. ఎక్కడా లేకుండా బెస్ట్ ఎకానమీ కాస్ట్కి పార్థ డెంటల్లో పూర్తిగా బెస్ట్ ఇంప్లాంట్స్ ఇవ్వగలుగుతున్నాము. అది ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఆధునిక దంత వైద్యం, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరూ మంచి వైద్యం చేయించుకోవాలనుకుంటారు, ప్రతి ఒక్కరూ ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవాలనుకుంటారు. కానీ డబ్బులు ఉన్నవాళ్ళు మాత్రమే చేయించుకుని డబ్బులు లేని వాళ్ళు అలానే ఉండాల్సిన అవసరం డెఫినెట్గా ఇప్పుడైతే లేదు. సో ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఈ ఆధునిక దంత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి, అందరూ అఫోర్డబుల్గా ఉండాలి అనేది బెస్ట్ కాస్ట్కి అంటే ఎకానమీ కాస్ట్ బాగా తగ్గించి ఇంప్లాంట్ ట్రీట్మెంట్తో ఫిక్స్డ్ పళ్ళు అనేది పార్థ డెంటల్ 70 బ్రాంచుల్లో కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చాము. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కొంతమందికి ఒకటేసారి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా ఈ ఖర్చు పే చేసుకోవాలన్నా కష్టంగా ఉండేవాళ్ళు ఎవరికైనా కూడా ఈఎంఐ పద్ధతిలో మీరు ట్రీట్మెంట్ని చేయించుకోవచ్చు, చాలా ఈజీగా చేయించుకోవచ్చు. అంటే మీ ఫీజు మొత్తాన్ని ఒకసారి పే చేయాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు 50,000 ఖర్చు అయిందండి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి, సమస్యలు ఉంటాయి, జబ్బు ఇన్ఫెక్షన్ ఉంటుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, కానీ 50,000 ఉండేవాళ్ళే చేయించుకోగలడం అంటే కష్టం కదా, అలాంటి వాళ్ళందరికీ ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. అంటే మీ ఖర్చు మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు, అంటే డివైడ్ చేస్తారు 8 నెలలు, 10 నెలలు, 12 నెలలు, 16 నెలలు, అలా మీకు నచ్చినట్టు మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు ఎంత ఖర్చు పెట్టుకోగలరో మీ స్తోమతను బట్టి మీ ఫీజు మొత్తాన్ని మీరు పే చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇన్స్టాల్మెంట్ అంటారు, ఫైనాన్స్ అంటారు, బ్యాంక్ వడ్డీ అనగానే వడ్డీ ఏమైనా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదు. జీరో ఇంట్రెస్ట్, అసలు ఇంట్రెస్ట్ అనేదే లేదు. జీరో ఇంట్రెస్ట్కి ఈ ఫెసిలిటీ అనేది పార్థరెంట్ల అన్ని బ్రాంచెస్లో కూడా అందుబాటులో ఉంది. అసలు మళ్ళీ దీనికి ఎంత టైం పడుతుంది, శాంక్షన్ అవ్వడానికి వారం పడుతుందా, 10 రోజులు పడుతుందా అనే భయం అవసరం లేదు. 5 నిమిషాల్లో ఈ లోన్ అనేది ఏదైతే మీ ట్రీట్మెంట్ కాస్ట్ ఉందో 5 నిమిషాల్లో శాంక్షన్ అవుతుంది, వెంటనే మీరు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంత ప్రాసెసింగ్ ఫీజు, ఈ కాగితాలకి స్టార్టింగ్ ది ప్రాసెసింగ్ ఫీజులు ఏముంటాయి, దానికి 1,000 రూపాయలు ఎంతో కట్టవలసి ఉంటుందేమో, అదంతా వేస్ట్ అనే భయాలు అంతకన్నా అవసరం లేదు. ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు, అంటే మీరు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 5 నిమిషాల్లో మీ ట్రీట్మెంట్కి కావలసిన కేవలం ట్రీట్మెంట్ ఖర్చు మాత్రమే బ్యాంక్ అనేది శాంక్షన్ చేస్తుంది. మీరు చాలా చక్కగా మీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, మీ ట్రీట్మెంట్ ఫీజు మీకు నచ్చిన వాయిదాల్లో మీరు పే చేసుకోవచ్చు. సో ఇది ప్రతి ఒక్కరికి, మధ్యతరగతే కాదండి, అంతకన్నా తక్కువ స్టాండర్డ్ ఉండేవాళ్ళు కూడా ఎవరైనా కూడా పే చేసుకుని మంచి నాణ్యమైన ఆరోగ్యాన్ని, నాణ్యమైన వైద్యాన్ని పొందొచ్చు, మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు, జీవితకాలం హెల్దీగా ఉండొచ్చు, అందంగా నవ్వచ్చు. ఫిక్స్డ్ పళ్ళు అనేది అదేం లగ్జరీ కాదు, అంటే డబ్బులు ఉండేవాళ్లే పెట్టుకోవాలి అని చెప్పి ఫిక్స్డ్ పళ్ళు అనేది అవసరం. పళ్ళు అనేది మనకు అవసరం. రోజు మనం మంచి ఆహారం నమిలి తింటేనే, ఎస్పెషల్లీ వయసు పైపడే కొద్దీ మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాం. ఎక్కువ కాలం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నామో మంచి మీద పడడం, మన పనులు ఇంకొకళ్ళు చేయడం లాంటి అవసరాలు లేకుండా, ఇంకొకళ్ళ మీద ఇబ్బంది పడకుండా మన పనులు మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఇంటర్లింక్. మంచి ఆహారం తినడం, మంచి ఆహారం తినడం అనేది ఎక్కడ ఆధారపడి ఉంటుంది, నోట్లో పళ్ళు ఉండడం మీద ఆధారపడి ఉంటుంది. కానీ చిన్న విషయాన్ని ఎవరూ గమనించరు, అందరూ కూడా చిన్న నెగ్లిజెన్స్తో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా సమస్యలు ఎన్నున్నా కూడా నెగ్లెక్ట్ చేస్తూ అలా జాప్యం చేయడం వల్ల సమస్యలు పెద్దవైపోతూ ఉంటాయి. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, సమస్య స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ని కలిసి వెంటనే చికిత్స చేయించుకోవడం వల్ల అసలు జీవితంలో ఎప్పుడు శాశ్వత దంతాలు పోయే అవకాశమే ఉండదు. కేవలం మనం నెగ్లెక్ట్ చేయడం వల్లే ఈ సమస్యలన్నీ వస్తాయి. ఈ 1 రూపాయి స్కీమ్ అంటున్నారు, దాని గురించి అది ఇంకా బెస్ట్ స్కీమ్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్కి వెళ్ళినా, బ్యాంకులోంచి లోన్ తీసుకున్నా కూడా ఎంతో కొంత డౌన్ పేమెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు 5,000, 2,000, 3,000, ఇప్పుడు 20,000 ఫీజు ఉంటే మీరు 2,000 ఎంత డౌన్ పేమెంట్ కట్టవలసి ఉంటుంది. ఇప్పుడు పార్థ డెంటల్ 70 బ్రాంచుల్లో కూడా మొట్టమొదటిసారిగా ఇండియాలో 1 రూపీ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే డౌన్ పేమెంట్ అనేది ఏమి ఉండదు, కేవలం మీరు 1 రూపాయి పే చేసుకుంటే 150,000 రూపాయలు అంటే 1,50,000 వరకు మీ ఫీజు, అంత లిమిట్ వరకు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. 1 రూపీ పే చేస్తే చాలు, మిగతా అంతా కూడా 8 నెలల్లో మీరు పే చేసుకోవచ్చు మీ ట్రీట్మెంట్ మొత్తాన్ని. హ్యాపీగా మీకు 20,000 సమస్య ఉందండి, మీ ఫీజు 20,000 అయ్యింది, 20,000ని మీరు ఒకసారి కట్టాల్సిన అవసరం లేదు, అసలు డౌన్ పేమెంట్ 1 రూపాయి కూడా కట్టాల్సిన లేదు, జస్ట్ 1 రూపీ పే చేసి మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీ 20,000ని 2,500 చెప్పని 8 నెలలుగా కంఫర్టబుల్గా కట్టుకోవచ్చు. ఇందులో కూడా ఎటువంటి ఫీజు ఉండదు,
ఎటువంటి వడ్డీ ఉండదు, అలాగే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, ఏమి ఉండదు. కంఫర్టబుల్గా 5 నిమిషాల్లో లోన్ శాంక్షన్ అయిపోతుంది. మీకు బజాజ్ ఫిన్సరీ కార్డు ఉన్నా మీరు ఎలిజిబుల్లే. అయితే ఏదో క్రెడిట్ కార్డు ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో కూడా, ఆ క్రెడిట్ కార్డు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ లోన్కి ఎలిజిబులే ఉంటారు. మీకే లేకపోయినా మీ హస్బెండ్కో, మీ వైఫ్కో, మీ మదర్కో, మీ సిస్టర్కో, ఎవరికున్నా కూడా దాన్ని తెచ్చి యూజ్ చేసుకోవచ్చు. సో సమస్యని నెగ్లెక్ట్ చేసి పెంచుకోకుండా, సమస్య చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా పార్దరెంట్లో అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి మీకు ఒకళ్ళు ఉపయోగపడతాయనుకుంటే ఇది ఉపయోగించుకుని హెల్దీగా అయ్యే అవకాశం మటుకు పూర్తిగా ఉంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. విజయవాడ నుండి రాంబాబు గారు నమస్తే అండి. హలో, మీ డౌట్ అడగండి. హలో మేడం గారు, నాకు ఒక గంటలు మొత్తం పుచ్చిపోయింది మేడం. ఓకే, అది అన్నం తింటుంటే కనీసం అన్నం ఎప్పుడు ఒక పొలల్లో ఇరుక్కుని ఎక్కడికి వెళ్ళిన పెయిన్ మేడం. ఇది ఒక వారం రోజుల నుంచి చాలా ఇబ్బంది ఉంటుంది సార్. ఈ పుచ్చిపోయిన పళ్ళుని అసలు ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. కేవలం ఒక సిట్టింగ్లోనే మీ నొప్పి ఏదైతే మీరు కంప్లైంట్ చేస్తున్నారో, అన్నం ఎత్తుకెళ్తే నొప్పి వచ్చేస్తుంది, రాత్రి నిద్ర పట్టట్లేదు, వారం రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు కదా మీరు, అది కేవలం ఒక గంట సేపట్లోనే మీకు ఆ పెయిన్ అంతా కంట్రోల్లోకి వస్తుంది. పుచ్చిపోయిన పళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అవి చక్కగా చేయించుకుంటే మీ పన్ను పీకని అవసరం లేదు, మీ పన్నుని కాపాడుకునేలాంటి ట్రీట్మెంట్స్ అవి. రూట్ కెనాల్ చేయించుకుని పైన తొడుగు పెట్టించేసుకోండి. ఒకటి, మీ పన్ను మీకు మిగిలిపోతుంది. ఇన్ఫెక్షన్ అనేది అంటే పుచ్చిపోవడం అనేది ఇన్ఫెక్షన్, అది ప్రాపర్ ఇన్ఫెక్షన్, అది పక్క పళ్ళకి పాకకుండా ఉంటుంది. మళ్ళీ మీరు అదే పన్నుతో నమిలి కొరికి తినచ్చు, ఎద్దమైందా ఏమీ ఇబ్బంది లేదు. విజయవాడ అంటున్నారు, విజయవాడ కొత్త వంతెన రోడ్లో పార్దరెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే భవానీపురంలో కూడా పార్దరెంటల్ బ్రాంచ్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఏదో బ్రాంచ్కి వెళ్ళండి, ఇప్పుడే వెళ్ళండి. చాలా హ్యాపీగా మీరు నైట్కి కంఫర్టబుల్గా బోన్ చేయగలుగుతారు. అంత అడ్వాన్స్డ్గా ఉండే డెంటల్ ట్రీట్మెంట్స్ ఎవరికి ఎటువంటి నొప్పి బాధ ఉన్నా కూడా కేవలం గంటలో నొప్పి తగ్గించేంత మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, దానికి తగిన స్పెషలిస్టులు పార్దరెంట్లు అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబిలిటీలో ఉన్నారు. ఎవరు కూడా ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ దురదృష్టవశాత్తు మన పన్ను పోగొట్టుకున్నా కూడా కేవలం ఒకటి లేదా రెండు సిట్టింగ్లోనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం ఇంప్లాంట్ సహాయంతో. అది కూడా విత్ ఇన్ నో టైం, ఇవాళ వస్తే రేపటి కల్లా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. అంత అడ్వాన్స్డ్గా, అంత ఫాస్ట్గా, ఇవన్నీ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్ పేషెంట్ కంఫర్ట్ లెవెల్స్తో చేయగలుగుతున్నాము అన్ని బ్రాంచెస్లో కూడా. రైట్ అండి, ఈ పళ్ళ సెట్స్ వాడే పెద్దవాళ్లకు ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు అంటారా? డెఫినెట్గా పెట్టుకోవాలమ్మా. యాక్చువల్లీ చాలామంది పెద్దవాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు మన ఇండియాలో తీసుకుంటే 30% నుంచి 40% పెద్దవాళ్ళందరూ కూడా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు వాడుతున్నారు. తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో చాలా డిస్కంఫర్ట్స్ ఉంటాయి. అవి చూడటానికి మనం ఇలా కనిపించగానే, ఆ పళ్ళ సెట్ కనిపించగానే నోట్లో పళ్ళున్నాయంటే పళ్ళున్నాయన్నట్టే. కానీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకే అది అర్థమవుతుంది. వాళ్ళు ఎక్కడ కాన్ఫిడెంట్గా గట్టిగా మాట్లాడలేరు. బయటికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళకి ఒక బాధ ఉంటుంది, ఇప్పుడు గట్టిగా దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా ఈ ఊడి చేతిలోకి వచ్చేస్తాయేమో, నలుగురిలో పరుగు పోతుందేమో అని భయం ఉంటుంది. ఎక్కడ ఈ పళ్ళ సెట్ తీయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ ముఖం మొత్తం షేప్ మారిపోతుంది. బాగా పెద్దవాళ్ళలో ఒక 60 ఏళ్ళు ఉంటుంది, 80 ఏళ్ళ పండు ముసలోళ్ళలా కనపడతారు. అందుకని ఆ పళ్ళ సెట్లు నలుగురిలో తీయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఊర్లు వెళ్ళడానికి కానీ బయటకు వెళ్ళడానికి కానీ వాళ్ళు ఇంటెన్షనల్గా మేము రాము, మేము వెళ్ళము అని చెప్తుంటారు. ఎందుకంటే ఆ పళ్ళ సెట్లు తీయాల్సిన అవసరం ఉంటుందని. ఎంత చేసినా కూడా రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు వేసుకుని ఆ పళ్ళ సెట్లు తీసి ఆ గిన్నెలో పెట్టుకుని పడుకోవాల్సిందే. రాత్రిపూట పెట్టుకోవడానికి ఉండదు. పొరపాటున రాత్రి ఎవరైనా వాళ్ళు కలవాల్సి వచ్చినా, చుట్టానికి వచ్చినా కూడా భయంకరమైన ఇబ్బందికి లోనవుతుంటారు. ఇంత చేసి కూడా ఇంత పళ్ళు పెట్టుకునే దేనికి? మంచి ఆహారాన్ని నమిలి కొరికి తిని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడానికి. పళ్ళ సెట్లతో అన్ని రకాల ఆహారాలు నమిలి తినలేరు. అప్పుడు కూడా మెత్తగా ఉండే రైస్ అలాంటిదే తినగలరు తప్ప మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తినాల్సిన అవసరమైన పోషకాహారాలు ఏవి తినలేరు. సో ఈ పళ్ళ సెట్ల అన్నిటి ప్లేస్లో కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు అందరికీ. ఈ విషయం చాలామందికి రీచ్ కావట్లేదు, తెలియడం లేదు కూడా. చాలా ఈజీగా పళ్ళ సెట్లు తీసేసి పై దవడలో ఇంప్లాంట్లు పెట్టి, కింద దవడలో ఇంప్లాంట్లు పెట్టి పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. ఇంకా వాళ్ళు తీయడం కడగడం కానీ ఊడిపోతాయనే భయం కానీ అలాంటి భయాలు ఏ ఉండో. మన శాశ్వత దంతాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఊడిపోకముందు పళ్ళు ఎలా ఉన్నాయో అంతే స్ట్రాంగ్గా, అంతకంటే అందంగా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. చక్కగా వాళ్ళ జీవితాంతం వరకు మంచి కోరిన ఆహారాన్ని కొరికి తిని నమిలి తినచ్చు, నచ్చిన ఆహారాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్, పళ్ళు పెట్టిన దగ్గర నుంచి వాళ్ళ హెల్త్లో చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ డైట్ ఫాలో అవ్వగలుగుతారు, కోరిన ఆహారాన్ని ఎప్పుడైతే తింటారో హెల్తీగా కనపడతారు. ఎప్పుడైతే హెల్త్ ఇంప్రూవ్ అయిందో వేరే సమస్యలు ఏమున్నా
షుగర్ లాంటిది, బీపీ లాంటివి ఉన్నా అవన్నీ కంట్రోల్కి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో పళ్ళు పెట్టుకోవడం సాధ్యమే, ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. ఎవరైనా అలా చేయించుకోవాలనుకుంటే వెంటనే చేయించుకోవడం స్టార్ట్ చేయండి. అలాగే పిల్లలు ఎవరైనా కూడా మీ పెద్దవాళ్ళని ఏదైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టించండి. దానివల్ల వాళ్ళు చాలా కంఫర్ట్ లెవెల్స్ వస్తాయి, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. పర్దరెంట్లు అన్ని బ్రాంచెస్లో కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇస్తున్నారు. మీకు ఇంట్రెస్టెడ్ అయితే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి నవీన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ పళ్ళు కొద్దిగా లూజ్ అయిపోతే వేరే పళ్ళు వేయించానండి, టెంపరీ పళ్ళు వేయించాను. ఓకే, అవి ఇప్పుడు అవి డేట్ అయిపోయినా అవి వేయించలేదు. అవితో పాటు వేరే అయినా కొద్దిగా ఇన్ఫెక్షన్ అయ్యాయండి. ఇప్పుడు పర్మనెంట్ గా పెట్టాలనుకుంటున్నాము, ఎక్కడికి రావాలి, ఎక్కడ సంప్రదించాలి సార్? మీరు మీ ఏరియా నాకు తెలియదు. హైదరాబాద్లో 24 బ్రాంచెస్ ఉన్నాయి. 24 బ్రాంచెస్లో మీరు కాల్ చేస్తే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. దానికి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ అడ్రస్ ఎస్ఎంఎస్ చేస్తారు. మీరు హ్యాపీగా వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడండి. చక్కగా ఇన్ఫెక్షన్ నోట్లో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో మీ వైఫ్ అది మొత్తం తీసేసి ఫిక్స్డ్ పళ్ళు పెడతారు. ఎప్పుడైతే మీరు ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకున్నారో మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడానికి కానీ ఆవిడ ఇబ్బంది పడడానికి కానీ అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు, చాలా కంఫర్టబుల్గా ఉంటారు. ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం వల్ల 2 రకాల లాభాలు ఉంటాయి. 1, ఇన్ఫెక్షన్ పర్మనెంట్గా ఆగిపోతుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. 2, ఫిక్స్డ్ పళ్ళ వల్ల మన న్యాచురల్ టీత్ ఎన్ని కంఫర్ట్స్ ఉంటాయో అంటే నమిలి కొరికి తినడం, మళ్ళీ కనిపించడం, అపియరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన డే టు డే లైఫ్లో. ఎవరైనా కూడా పళ్ళు లేకుండా ఉండగలరా? కదిలే పళ్ళతో ఉండగలరా? ఎత్తు పళ్ళతో ఉండగలరా? సందు పళ్ళతో ఉండగలరా? విరిగిపోయిన పళ్ళతో ఉండగలరా? ఉండలేరు. డెఫినెట్గా బై డీఫాల్ట్ ఉండలేరు. ఎందుకంటే మనం మాట్లాడాలన్నా, ఒక పని చేయాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా, అంతవరకు ఎందుకు మన పర్సనల్ లైఫ్లో మన రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండాలన్నా కూడా మన నోట్లో పళ్ళు ఉంటేనే అది సాధ్యం. అప్పుడే మనలో కాన్ఫిడెంట్ ఉంటుంది, మనం చేసే పని కాన్ఫిడెంట్గా చేయగలుగుతాము. అది లేకుండా ఎవరూ చేయలేరు. సరే, ఒకసారి మీ వైఫ్ని తీసుకుని వెళ్ళండి. వెంటనే వితిన్ నో టైం మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. చాలామందికి కదులుతున్న పళ్ళు ఉంటాయండి నోట్లో, కానీ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఎలాగో కదులుతున్నాయి కాబట్టి వీటిని మేము జాగ్రత్తగా కాపాడుకుంటాము, దీని నుంచి కొరికినా, గట్టిగా ఏదైనా చేసినా, గట్టిగా పళ్ళు తోమినా ఇవి ఊడిపోతాయి కాబట్టి మేము ఏమి చెయ్యం, అలా వీటిని కాపాడుకుంటామనే ఆలోచనతో ఉంటారు. చాలా తప్పు అది. పళ్ళు ఆల్రెడీ కదిలిపోతున్నాయి అంటే పళ్ళ చుట్టూ ఇన్ఫెక్షన్ అయిపోయింది అని అర్థం. ఆ పన్నును ఉంచుకోవడం వల్ల 1, ఆ పన్నుని పొగట్టుకుంటారు, తద్వారా పక్కనుండే పళ్ళన్నిటికి కూడా ఆ ఇన్ఫెక్షన్ పాకుతుంది. ఆ ఇన్ఫెక్షన్ ఆ పళ్ళ వరకు, ఆ చిగురు వరకే ఆగదు. దాన్ని రోజు మీరు కడుపులోకి కూడా తీసుకుంటూ ఉంటారు. సో కొన్ని రకాల గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షనే కారణం అవుతుంది. సో కదులుతున్న పళ్ళు నోట్లో ఎవరికైనా ఉంటే అశ్రద్ధ అస్సలు చేయకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించేసుకోండి. వెంటనే చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. మళ్ళీ మీకు ఆ ఇన్ఫెక్షన్ వచ్చి నోరు దుర్వాసనతో, చిగుళ్ళలోంచి రక్తం కారుతూ ఇలాంటి ఇబ్బందులన్నీ లేకుండా ఉంటాయి. వెంటనే ఇన్ఫెక్షన్ కూడా ఆగిపోతుంది. వెంటనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతాం. ఇప్పుడు ఎంత ఈజీగా ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నామంటే, పేషెంట్ చిగుర్ల వ్యాధితో కదులుతున్న పళ్ళతో హాస్పిటల్కి వస్తే చిగుర్ల వ్యాధిని వెంటనే ఆ ఇన్ఫెక్షన్ మొత్తం క్లియర్ చేసి కదులుతున్న పన్ను తీసేసి అదే ప్లేస్లో ఇంప్లాంట్ పెట్టి నెక్స్ట్ డే ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. సో ఇన్ఫెక్షన్ పోవడమే కాదు, మన అపియరెన్స్ కూడా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది. పెట్టిన పళ్ళతో మీరు నమిలి కొరికి తినచ్చు కూడా, అంతే స్ట్రాంగ్గా ఉంటాయి. సో కదులుతున్న పళ్ళని నోట్లో కాపాడుకునే ప్రయత్నం మటుకు చేయకూడదు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కడప నుండి వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, మీ సమస్య ఏంటో. హలో అమ్మ, పళ్ళు 3 పళ్ళు ఊడిపోయినాయి. ఆహా, ఓకే సార్. అది ఇప్పుడు మీరు కడపలో ఏమన్నా ఉన్నదా మీరు బ్రాంచ్? అది కడపలో బ్రాంచ్ ఉంది సార్, మాకు జియాన్ కాలేజ్ దగ్గర. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి, 4142000 నెంబరు. దానికి ఫోన్ చేస్తే మీకు హాస్పిటల్ అడ్రస్ ఇస్తారు. ఒకసారి వెళ్ళి కలవండి. మీకు మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టేయచ్చు. 3 పళ్ళ స్థానంలో కూడా ఫిక్స్డ్ పళ్ళు వచ్చేస్తాయి. మీకు ఊడిపోకముందు ఎలా ఉన్నాయి గట్టిగా, అలా పెట్టేసేయచ్చు. మీరు మళ్ళీ వాటితో నమిలి కొరికి తినచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. రైట్ అండి, ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి ఏమైనా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందంటారా? ఏమి ఉండదండి. జనరల్గా అయితే ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి పిల్లలు ఎవరికైనా కూడా 19 ఇయర్స్ దాటి ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే 19 ఇయర్స్ లోపల వాళ్ళ దవడ ఎముకలు ఎదుగుతూ ఉంటాయి. ఎదుగుతున్న దవడ ఎముకల్లో ఇంప్లాంట్స్ లాంటివి పెట్టరాదు. సో దురదృష్టవశాత్తు ఆటల్లో కానీ యాక్సిడెంట్స్లో కానీ శాశ్వత దంతాలను చిన్నపిల్లలు ఎవరైనా పోగొట్టుకుంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేసి 18-19 సంవత్సరాలు దాటిన తర్వాత ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవచ్చు. 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి
90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు, దానికి ఏజ్ లిమిట్ లేదు. ఒకప్పుడు ఉండేవాలాగా చాలా ఏజ్ అయిపోయింది, ఎముక సన్నగా అరిగిపోయింది, ఇప్పుడు మేము ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేము, మీరు జీవితకాలం తీసి పెట్టుకునే పళ్ళతోనే ఉండాలి అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలా సన్నగా ఎముక అరిగిపోయినా కూడా ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు, దానికి తగినట్టు ఉండే ఇంప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. షుగర్ ఉందండి, అసలు మీకు ఇంప్లాంట్లు పెట్టడానికి లేదు, మీరు ఎప్పటికీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోలేరు, ఇలానే ఉండాలి అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, ఇతర సమస్యలు ఏ ఉన్నా కూడా ఒక 10% జబ్బులు తప్పించి 90% ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఎవరు జీవితకాలంలో తీసి పెట్టుకునే పళ్ళతో కానీ, ఊడిపోయిన పళ్ళతో కానీ, పళ్ళు లేవనే ఇబ్బందితో జీవితకాలం గడపాల్సిన అవసరం ఇప్పుడు ఎవరికీ లేదు. చక్కగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకుని, అసలు పళ్ళు ఉన్నాయా, ఊడిపోయినాయా, మనం పెట్టించుకున్నామా అనేది ఎదుటి మనిషి గుర్తించే లోపలే మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టేసుకుని మళ్ళీ నార్మల్గా కనిపించవచ్చు, నార్మల్గా మంచి ఆహారాన్ని నమిలి తినచ్చు. అందుకని ఏజ్ లిమిట్ లేదు, ఎముకలో ఇబ్బందులు ఉన్నాయని లేదు, షుగర్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ లేవు, ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు, ఫిక్స్డ్ పళ్ళతో నమిలి కొరికి తినచ్చు. రైట్ అండి, దంత సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.